పచ్చని చెట్లు ఉండడం వలన వాతావరణ సమతుల్యం ఏర్పడి ఆ ప్రకృతి మానవాళికి సంపూర్ణంగా రక్షణగా ఉంటుందని మండల అభివృద్ధి అధికారి నరసయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్తగా వనం మనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలో అనేక పంచాయతీలలో అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రాజుపాలెంలోనే కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కళాశాల ప్రిన్సిపల్ రోజురు సులోచన ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మండల అభివృద్ధి అధికారి నరసయ్య, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బోడే ఓబులరెడ్డి పాల్గొని మొక్కలను నాటారు. అనంతరం బాలికల చేత ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి నరసయ్య, ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని, చెట్లు లేక పర్యావరణ సమతుల్యం లేకపోవడం వల్లే వాతావరణ మార్పులు జరిగినా మానవ వినాశనానికి దారితీస్తున్నాయని, ఇటువంటి సమయంలో ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం చేసుకోవడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగులు, కస్తూరిబా గాంధీ విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. కొమరోలు మండలంలోని రాజుపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కస్తూరిబా పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వనం మనం అనేటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని డ్వామా తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గ్రామ ప్రముఖులతో పాటు అందరూ సిబ్బంది, అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి చాలా మంచి కార్యక్రమం ఇది. మనకందరికీ తెలిసిందే ఈరోజు గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య. అది ఇంకా భారతదేశంలో అత్యధికంగా ఉంది. దానికి ప్రధాన కారణం మనం ఈ చెట్లు కొట్టేయటం, చెట్లను నరికివేయటం, అలాగే ఈ ప్లాస్టిక్స్, వీటన్నిటి వల్ల భూగోళం బాగా వేడెక్కడంతో మరి అనేక ఉపద్రవాలు సంభవిస్తూ ఉన్నాయి. సకాలంలో వర్షాలు పడకపోవటం, ఋతువులు మారిపోవటం, ఒక ఋతువులో ఉండాల్సినటువంటి వాతావరణం మరో ఋతువులో ఉండటం, అదేవిధంగా ప్రజలకు అనేక రకాలైనటువంటి వ్యాధులు రావటం, వీటన్నిటి కూడా ప్రధాన కారణం ఈ గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే ముఖ్యంగా మొక్కలు ఎక్కువ పెంచినట్టయితే దాని ద్వారా పర్యావరణం పరిరక్షించబడి ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గి మరి సకాలంలో ఈ వర్షాలు పడటం కానీ ఏ ఋతువులో ఉండాల్సినటువంటి వాతావరణ పరిస్థితులు ఆ ఋతువులో ఉండటం ఇదంతా కూడా జరుగుతుంది. ఆ సందర్భంగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం, మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం భావి తరాల దృష్ట్యా కూడా, ఇప్పటికే కాదు రాబోవు తరాల వారికి, ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలంటే వారికి మంచి గాలి, స్వచ్ఛమైనటువంటి గాలి, అలాగే మంచి నీరు, స్వచ్ఛమైనటువంటి నీరు అందించాల్సిన అవకాశం మనకుంది. మరి ఆ సందర్భంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం అభినందించదగిన, అందరం కూడా అభినందించదగినటువంటి ఒక సంతోషకరమైనటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.